తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా ప్రధానమైనటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ జగన్ పాదయాత్ర సందర్భంగా చేయాల్సినటువంటి విమర్శలు. అయితే చంద్రబాబు నాయుడు స్థాయిలో విమర్శలు అయితే చేయరు కానీ ఆయన ఈ మాట అన్నారు అంటూ పరోక్షంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు చూస్తే సాధారణంగా చంద్రబాబు నాయుడు జగన్ మీద వ్యాఖ్యలు చేసినా లేకపోతే మరొక నాయకుడి మీద వ్యాఖ్యలు చేసినా ఆయా అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు, తనే నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అది కూడా రాష్ట్రానికి సంబంధించి సీరియస్ అంశాలు లేదంటే కనుక మరి ఏదైనా కీలకమైన అంశాలు ఉన్నప్పుడు తనకి తానుగా నిర్ణయం తీసుకుంటారు, తనకి తానుగా మాట్లాడతారు. కానీ లేటెస్ట్గా ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు చూస్తే చంద్రబాబు ఇలా అన్నారని తెలిసింది అంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసేటువంటి మీడియాలో వచ్చినటువంటి ఆ అనుకున్నారు అన్న పదం కూడా జగన్ నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే టార్గెట్ చేయడం ద్వారా ఆయన తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తే అది జగన్కి ఎదురు దెబ్బ తగులుతుందని చంద్రబాబు అన్నారన్నటువంటి విధంగా ఆయన మనసులో అన్నారో లేకపోతే ఆయన తన అనుచరుల దగ్గర అన్నారో అన్నటువంటి పాయింట్ను రైజ్ చేసుకుని ఆ అన్నారన్నటువంటి ప్రాతిపదికన దాన్ని ఖండిస్తా కథనాల్ని వండారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు స్వయంగా అయితే ఎలాంటి స్ట్రాటజీ కూడా పాటించదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్ ని ప్రత్యేకించి నేరుగా చంద్రబాబు టార్గెట్ చేస్తారో అది ఆటోమేటిక్ గా జగన్ కి పాజిటివ్ అవుతుంది. జగన్ పాదయాత్ర రెగ్యులర్ గా లైమ్ లైట్ లోకి వస్తుంది. అది వివాదం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చేటువంటి అంశం అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూల్ గా ఉంటే మిగతా మంత్రులు ఆల్రెడీ తాజాగా వచ్చినటువంటి పనామా పత్రాల తర్వాత తాజాగా వచ్చినటువంటి ప్యారడైజ్ పత్రాల లీకేజీకి జగన్ కి లింకప్ చేసి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ పాదయాత్ర సందర్భంలో ఈ అవినీతికి ఆన్సర్ చేయాలన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు గుప్పించారు. అంటే ఇక్కడ తెలుగుదేశం స్ట్రాటజీ చాలా క్లియర్ గా కనబడుతుంది. తమకి తాముగా నేరుగా మాట్లాడకుండా కింద ఉన్నటువంటి నేతలతో మాట్లాడించేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నటువంటి అంశం పక్కన పెడితే వ్యూహాత్మకంగా మాత్రం కరెక్ట్ పద్ధతి ఇది. తన ప్రత్యర్థిని తను తీసుకొచ్చి లైమ్ లైట్ లోకి తీసుకురాకుండా క్యాజువల్ రిమార్క్ కింద అది కూడా కింద స్థాయి నేతల ద్వారా మాట్లాడించడం ద్వారా మంచి వ్యూహ చతురతనే ప్రదర్శిస్తున్నారని చెప్పుకోవచ్చు.